ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో సిద్దూకుడు పెంచింది. అడ్వకేట్ శ్రీనివాస్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాళ మరోసారి విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. నందు సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో చెప్పాలని నోటీసుల్లో తెలిపారు. నందు వద్ద శ్రీనివాస్ 55 లక్షలు అప్పు తీసుకున్నాడని, నెలకు 100,000 రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నట్లుగా సిట్ అధికారులు తెలిపారు. వడ్డీ చెల్లిస్తున్న గూగుల్ పే, ఫోన్ పే డీటెయిల్స్ సమర్పించాలని శ్రీనివాస్ కు అధికారులు ఆదేశించారు. ఎక్కడికి వెళ్లినా తనకు నందునే టికెట్లు బుక్ చేస్తారని సిట్ ముందు అడ్వకేట్ తెలిపినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన టికెట్ల వివరాలు కూడా ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే 2 సార్లు సిట్ విచారణకు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ నెల 21న విచారణకు అధికారులకు తన ఫోన్ అందజేశారు. జూలై వరకు వాడిన మరో ఫోన్ కూడా అప్పగించారని సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే పాత ఫోన్ పగిలిపోవడంతో తాను కొత్త ఫోన్ తీసుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసినట్లు సిట్కు ఇప్పటికే వివరించారు.